हेलो फ्रेंड्स, इप्पुडु मनं चूस्तुन्नां ट्यूटोरियल 3 जावा क्वेश्चन नंबर 7 फीचर्स ऑफ जावा। हियर सम इंपॉर्टेंट जावा फीचर्स। नंबर 1, इट इज वन ऑफ द इजी टू यूज प्रोग्रामिंग लैंग्वेज टू लर्न। अंटे ई जावा अने प्रोग्राम उन्न प्रोग्राम्स लो ईजीगा యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట ఈ లాంగ్వేజ్ని। ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, రైట్ కోడ్ అండ్ రన్ ఇట్ ఆన్ ఆల్మోస్ట్ ఎనీ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్। ఈ జావా ప్రోగ్రామ్ అనేది ఒకసారి రాస్తే చాలు, అది ఎక్కడైనా ఏ కంప్యూటర్లో అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు। నెక్స్ట్, జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. Some programs developed in machine can be executed in another machine. Java అనేది platform independent అన్నమాట, అంటే platform తో సంబంధం లేకుండా అది independent అన్నమాట। కొన్ని programs మనం ఒక machine లో రాస్తే ఆ machine అనేది ఇంకో machine లో కూడా execute చేయొచ్చు అన్నమాట, అది దీని అర్థం। It is designed for building ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్లికేషన్స్। ఇది ఇది ఎలా డిజైన్ చేశారంటే బిల్డింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ ద్వారా డిజైన్ చేశారన్నమాట, అప్లికేషన్స్కి ఎక్కువగా డిజైన్ చేశారు। ఇట్ ఈస్ మల్టీ థ్రెడెడ్ లాంగ్వేజ్ విత్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. ఇది మల్టీ థ్రెడెడ్ లాంగ్వేజ్ అన్నమాట, ఇది ఆటోమేటిక్గా మెమరీ అనేది మేనేజ్మెంట్ చేస్తుంది। నెక్స్ట్, ఫెసిలిటీస్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ యాజ్ ఇట్ నెట్వర్క్ సెంట్రిక్ అన్నమాట, ఇందులో ఉన్న ఫెసిలిటీస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కంప్యూటర్ ద్వారా అది నెట్వర్క్ సెంట్రిక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నమాట। నెక్స్ట్, ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది ఇంటర్నెట్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఎలా పంపించగలమంటే ఇంటర్నెట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నమాట। ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।